ఎట్లా మరి ఇంత మునా ఇంత లేదు అప్పుడు రేటు బాగుంది ఇప్పుడు మంచిగా ఉంది ఇప్పుడే మంచిగుందా మరి ఇంకో పాయింట్ గ్యాస్ రేట్ రేటు పెరిగింది అది పెంచేది ఎవరో తెలుసా అదే మన ఏంది నరేంద్ర మోడీ అర్ పెంచుతు మరి వాళ్ళకి ఏం చెప్తాం పువ్వు గుర్తు బీజేపీ వాళ్ళకి అయినా మాకు ఎవరు సహకారం చేస్తే వాళ్ళకే ఓటమి చెప్తాం అంతేనా మరి రైతు బంధు కూడా అవినీతి జరుగుతుంది రైతు బంధుల డబ్బులు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకంటారు రైతు బంధు మీకు మంచిగా ఉపయోగపడుతుందా ఖర్చులకు దానికో దీనికో ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది ఆ ఇంకా ఏంది రైతులకు ఏమిస్తే బాగుంటది ఇంకా ఏమిస్తే బాగుంటది మాకు సహకారం చేసేది ఇస్తుండ మరి మళ్ళీ ఓట్లు వస్తున్నాయి ఫైనల్ గా మీకు కాంగ్రెస్ అయితే బాగుంటదా బిజెపి అయితే బాగుంటుందా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అయితే బాగుంటదా తెలంగాణ అయితేనే మంచిగుంటదం మేము అంతేనమ్మా మంచిదమ్మా నమస్తే పెద్ద పేరే ఏం చేస్తుంటావు వ్యవసాయ ఆహా ఎట్లుందో ఇప్పుడు తెలంగాణ రాకముందు మంచిగా ఉండరా మన వ్యవసాయాలు తెలంగాణ వచ్చినాక బాగుందా తెలంగాణ వచ్చినాక నీకు ఎన్ని ఎకరాలు ఉంది నాకు ఐదు ఎకరాలుంది పడ్డాకు ఆసరేనా అది పెట్టుబడి ఇప్పుడు ఇరవై అంటే నీకు ఐదు ఎకరాలు అంటే ఇప్పుడు ఇరవై ఐదు వేలు వస్తాయి మళ్ళీ వ్యవసాయంగా ఇరవై ఐదు వేలు వస్తాయి ఇరవై అంతేనా ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు అంటే యాభై వేలు యాభై వేలు మంచి పెట్టుబడులకు మందులకో దానికో దీనికో అవుతుందా ఈ కొంచెం రాత్రులు అది ఇది ఇబ్బంది ఉండదు అనే రాత్రి అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఇప్పుడు అది లేకుంటాయి చుట్టం చూపు పోయిన కరెంట్ వస్తుంది కష్టంగా వచ్చారు మళ్ళీ ఇది వారకపోతే మన భూ ఉండదు రో అనే కథ ఉండేదా ఇప్పుడు ఎట్లుంది మరి ఇప్పుడు నైట్ ఆటోమేటిక్ స్టార్ట్ అట్ ఆయన ఆయనేమంటాడు రేవంత్ రెడ్డి ఎకరానికి గంట సూపన మూడు గంటల కారణంగా సరిపోతుందని అంటాను మొత్తానికి రైతుకు మూడు గంటలు సరిపోతుందా సరిపోతుంది మరి నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను చేయగలుగుతా ఆ మూడు గంటలు ఇస్తే రైతులో సరిపోద్ది మిగతా అంతా దొంగకర అంట అని అంటాడు ఆ అంత ఇస్తే ఆ పోసే జరని నీళ్ళు ఎడ సరిపోతాయి ఆ మరి ఏంది ఎందుకు అన్నాడు అంట అట్లా ఆయన

ఈ పేద పిల్లలకు లక్ష రూపాయలు వేయడం ఎట్లా అనిపిస్తుంది నీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు పింఛన్లు కూడా మూడు నాలుగు వేలు అమ్మ నాన్న చనిపోయిరా అదే మీ ఊర్లో ముసలి వాళ్ళ వీళ్ళు ఉండరు వస్తున్నాయి వాళ్ళకి పింఛన్లు మంచిగా ఎవరు మీ ఎమ్మెల్యే ఎట్లుంది ఆయన పాలన ఇక్కడ ఉంటాయి మంచిగా ఉంటుందా వస్తు ఉంటాడు అని వస్తుండే కానీ ఇక సర్పంచ్ తోని పంపిస్తాడు అవసరం అనుకుంటే వస్తాడు ఇక సర్పంచ్ ఉండు కదా సర్పంచ్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి మరి ఇక కాంగ్రెస్ గురించి ఏటం ఆ కేంద్రం వస్తారా ఆ కేంద్ర ఉందా అసలు ఈడ ఇది ఉన్నది ఇక ఉన్నది కానీ ఇక తక్కువ ఏం పేరమ్మా అవునమ్మా ఏం చేస్తుండావు ఈ వ్యవసాయం పని ఏమైనా వ్యవసాయం ఉందా ఎంత ఉంది ఎకరాలు మూడేకరాలు ఎకరాలు మూడు ఎకరాలు అంటే ఏమి పత్తేనా పెడతా నాటు పెడతారా ఎట్లా బోర్లా బోరేనా ఏ ఎన్ని బోర్లు ఉన్నాయి ఒకటే ఉందా కరెంట్ ఎట్లా వస్తుందమ్మా అంటే గత ప్రభుత్వాలు కా కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఇంత కరెంట్ ఇచ్చినాయా ఎకరానికి గంట కరెంట్ ఇస్తా అంటారు కాంగ్రెస్ వాళ్ళు సరిపోతుందా సరిపోదా మరి ఎట్లా అంటారు వాళ్ళు అలా అట్లా అంటారు కానీ సరిపోదు అన్న అట్లా కరెంటు అట్లా గంటకి ఎకరం పారుతుంది మూడు ఎకరాలు మూడు గంటలు ఇప్పుడు నీకు మూడు ఎకరాలు మూడు గంటల అన్న మరి వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి మేము రైతులకు మూడు ఎకరాలు ఇస్తాము అదే మూడు ఎకరాలకు మూడే గంటలు ఇస్తాము అంటే మరి కాంగ్రెస్ చేసిర ఇంత ఇస్తున్నారు బంద్ మంచిగా అది మంచి మీకు ఖర్చులకు ఆసర ఇకంటే ఇక ఆయన ఇప్పుడు భూమి ఎన్ని ఎకరాలు ఉంటే ఎకరానికి ఐదు వేలు ఇస్తాడు అన్న ఇప్పుడు మాకు మూడు ఉంది పదిహేను వేలు వస్తుంది ఇక ఖర్చులకు ఎలా సరిపోతుంది అన్న సరిపోయా మరి సరిపోదు సరే సార్ ఎంతో అంత అయితే సరిపోతుందా సరిపోతుందా మరి ఎట్లా మూడు ఎకరాలకైనా మంద సంచులకు కూలర్లకు సరిపోతుంది సరిపోతుంది ఇక కొద్దిగా పైన మందులకు ఇది ఉండడానికి ఇక మన మన కష్టం ఇక సరే మరి తెలంగాణ వచ్చినాక మన రైతులు సుఖంగా ఉన్నారా తెలంగాణ రాముందు ఇగ కొంతమంది ఏమో సుఖం అంటారు కొంతమంది ఏమో కష్టం అంటారు నువ్వేమంటావు నేనైతే నా వరకు అయితే ఇట్లా అనుకుంటున్నా మంచిగా అనుకుంటున్నా మంచిగా అనుకుంటున్నా మరి మళ్ళీ ఎలక్షన్లు వస్తానే మరి ఎవరు గెలిపిద్దాం ఇక ఎవరు గెలిపిద్దామంటే మనకు మంచి అలానే నీకు ఎవరు అనిపిస్తుంది ఇట్లా ఉంది అన్న ఇట్లా నడిపిద్దాం అంటా ఈ ఇట్లా మంచి ఇదే నడుస్తుంది ఇప్పుడు వరకైతే నడిపిద్దాం బిడ్డలు ఉన్నారా ఎవరికి పెళ్లి చేసిరా ఎప్పుడు ఎప్పుడు చేసిర్రు ఐదు సంవత్సరాలు కళ్యాణ లక్ష్మి వచ్చిందా ఎట్లా అనిపిస్తుంది ఆ పథకం ఏమన్నా ఆసర అయిందా ఖర్చులక రాలేదని వచ్చింది అది మంచిదేనా పేద పిల్లలు కేసీఆర్ పేద పిల్లలకు ఇద్దాము అనే ఉద్దేశంతో ఇచ్చిండు అది మీకు యూజ్ అవుతుందా లేదు